सीएम वाईएस जगन परिपालन संवत्सरं पूर्तैन संदर्भंगा इप्पिली अनंत माध्वर्यंलो विजयनगरं जिल्ला चीपुरपल्ली वैएसआर मंडल पार्टी अध्यक्षुडु बल्लिरेड्डी श्रीनिवासरावु मरियु वैएसआर पार्टी माजी मंडल अध्यक्षुडु इप्पिली अनंत माध्वर्यंलो समावेशान्नि एर्पाटु चेशारु। ఈ సమావేశంలో వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా మానిఫెస్టో పెట్టి సంవత్సరం కాలంలోనే 90% పూర్తి చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కిందని అన్నారు। పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలన్నారు। ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ హామీలు ఇవ్వడమే తప్ప నెరవేర్చలేదన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యదర్శి కరిమజ్జి శ్రీనివాసరావు పట్టణ అధ్యక్షుడు పి రాజారావు ఎం వెంకటరమణ జి వెంకటరమణ ఆర్ సత్యబాబు ప్రభాత్ కుమార్ పాల్గొన్నారు। కరెక్ట్ గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది। కరెక్ట్ గా సంవత్సరంలో పూర్తి చేసుకొని ఈ రోజు ఏదైతే ఆ రోజు ఎలక్షన్ లో వాగ్దానం చేసినటువంటి నవరత్నాల కార్యక్రమం పెట్టడం జరిగిందో ఆ నవరత్నాల కార్యక్రమాన్ని ఈ రోజు ఒక భగవద్గీతగా అలాగే ఖురాన్ గా ఒక బైబిల్ గా భావించి ఈ రోజు ఆ పదకాలన్నీ కూడా ఈ ఒక 12 మాసాల్లో ఈ రోజు ప్రజలకు అందేటట్టుగా చేసిన ఘనత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది। మరి అంతే కాకుండా ఈ రోజు యావత్ భారతదేశం ఎదురు చూసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోసం ఈ రోజు యావత్ భారతదేశం కూడా ఇచ్చేయడం జరుగుతుంది। ఇదే కాకుండా ఈ రోజు అతను పెట్టినటువంటి పథకాలు ఈ రోజు పేద ప్రజలకి ఏవైతే అందాలి ప్రజల వద్దకే పాలన అనేది రుచి చూపించినటువంటి వ్యక్తి మొట్టమొదటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు। ఈరోజు సంక్షేమ పథకాలే కాదు, ఈరోజు వ్యవసాయ పరంగా ప్రాజెక్టులు కానీ అలాగే విద్య పరంగా విద్య ఆరోగ్యం నెక్స్ట్ వ్యవసాయం ఈ మూడింటి మీదే ఈరోజు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి ఈరోజు అభివృద్ధి చేయడానికి ఈరోజు మహాప్రధాని జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సర కాలం అయింది। మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే 9 అంశాల నవరత్నాలనే పథకాలని మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో అందులో 90% ఈ రోజు ఒక సంవత్సర కాలంలోనే మరి ప్రజలందరికీ అందించిన ఘనత మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది। మరి గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు అనేక రకాలైన హామీలు ఎన్నికల ముందు ఇచ్చినప్పటికీ కూడా కనీసం 10% 20% కూడా పూర్తి చేసిన పరిస్థితులు లేవు। మరి ఈ రోజు రాజకీయాల్లోనే ఒక కొత్త ట్రెండ్ జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారని చెప్పవచ్చు। ఇది మిగతా రాష్ట్రాలకి ఆదర్శంగా ఈ రోజు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది। ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన ఎస్సీ బీసీ మైనారిటీలకు ఈ రోజు అన్ని వర్గాలకు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు సుమారు 5,50,00,000 మంది జనాభా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంటే సుమారు 3,50,00,000 మంది ఈ రోజు లబ్ధిదారులకు ఈ రోజు నవరత్నాల పథకాల ద్వారా ఈ రోజు ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందించడం జరిగింది।